హాయండి, అందరికీ నమస్తే. నేను మిస్ సునీల్. విషయంలోకి వెళ్తే కనుక ఏంటంటే, జగన్ గారు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారండి. అత్యవసర సమావేశం ఏంటి, నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళిన తర్వాత ఈ అత్యవసర సమావేశానికి గల కారణం ఏంటని చాలామంది ఆతృత అయితే కలిగింది. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది చాలామందికి అయితే కనుక చాలా ఇంట్రెస్టింగ్గా ఆ విషయం గురించి ఆలోచించడం చేశారండి. ఎందుకంటే కనుక ఎలాంటి సమయంలో అత్యవసర సమావేశాలు అంటే ఏమై ఉంటాయని చాలా ఎవరికైనా ఆ యాంగ్జైటీ అనేది ఫీల్ అవుతారు. కాబట్టి ఇంతకీ అత్యవసర సమావేశం దేని గురించి అని అంటే కనుక, ఏదైతే నారా చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళారో ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఈ 6 నెలలు ఒక ఎత్తు, మనం ఫీల్డ్లోకి వెళ్ళాల్సిన సమయం, ఈ 6 నెలల్లో డూ ఆర్ డై అన్నట్టు ఉండాలి. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరి గురించి, మీ ఎవరికైతే టిక్కెట్లు మీకు ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళ టిక్కెట్లు, వాళ్ళ లిస్టు నా చేతిలో ఉంది, ఎవరికైతే టిక్కెట్లు రావో వాళ్ళు కంగారు పడద్దు, వాళ్ళకి వేరే అవకాశాలు ఉంటాయి అనేది చెప్పగానే చెప్పారండి ఆ మీటింగ్ సమావేశం సారాంశం. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, అదేంటో నేను చెప్పే ముందు ప్లీజ్ చూస్తూనే మీరందరూ కూడా లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలామంది షేర్ అవుతుంది, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే షేర్ చేయండి ప్లీజ్. అయితే నేను విషయంలోకి వెళ్తే కనుక, ఇంతకీ ఈ లిస్టు ఎలా ప్రిపేర్ చేశారా, అసలు ఈ జగన్ గారి చేతిలో ఉన్న ఎవరైతే సెలెక్టెడ్ ఉన్నారో క్యాండిడేట్లు, ఆ లిస్టు ఈ చేతులకు ఎలా వచ్చిందంటే కనుక, మెయిన్ అంటండి ఏంటంటే, జగన్ గారి చేతిలో ఉన్నటువంటి ఆ లిస్టు ఎవరికైతే టికెట్ ఇవ్వాలి టికెట్ ఇవ్వకూడదని డిసైడ్ చేసేది ప్రశాంత్ కిషోర్ అనంట, నిజమండి పీకే. ఆ ప్రశాంత్ కిషోర్ అనే అతను సర్వే చేశాడంట వీళ్ళందరి విషయంలో, ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద సర్వే చేసి గడప గడపకు తిరిగిన సందర్భాల్లో ఎవరి మీద ఎక్కువగా జనాల్లో నిరసనలు ఎక్కువ ఉన్నాయి, ఎవరినైతే ప్రజలు చీకొట్టారు, ఎవరినైతే ప్రజలు బాగా రిసీవ్ చేసుకున్నారో, ఇవన్నీ సర్వే క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉన్నాయంటండి. ఎందుకంటే వాళ్ళ టీం ఉంటుంది, కొన్ని ఇంచుమించుగా 2-3 వేల మంది టీం మెంబర్స్ ఉంటారు ప్రశాంత్ కిషోర్కి. ప్రశాంత్ కిషోర్ ఏదైనా ఒక పార్టీని హ్యాండిల్ చేస్తే కనుక తిమ్మిని బంబించేసైనా ప్రశాంత్ కిషోర్ గెలిపించడం అతనికి అలవాటు మామూలు. అందుకు సంబంధించి ఆయన కొన్ని 100 కోట్ల రూపాయలు తీసుకుంటాడని ఒక చాలామంది దగ్గర ఒక విషయం అయితే కనుక ఉందన్నమాట. ఖచ్చితంగా తీసుకుంటాడు, ఎందుకంటే కనుక ఒక 2 వేల మంది, ఒక ఐప్యాడ్, ఒక సంస్థ, ఒక ఐప్యాడ్ సంబంధించిన ఐ సర్వే అనేది ఏదైతే ఉందో, ఒక రాజకీయంలో అంటే మొత్తం కోణాలన్నింటినీ స్పృశించేలాగా మొత్తం అన్ని విషయాలు అతనికి ఒక అవగాహన ఉండి, రాజకీయం మీద మంచి పట్టుండి, అవసరమైతే మంచోండి చెడ్డడుగా, చెడ్డడి మంచోడిగా చిత్రీకరించగలిగినటువంటి కెపాసిటీ ప్రశాంత్ కిషోర్కి ఉందని చాలామంది చెప్తున్నారు. కాబట్టి అలాంటి ప్రశాంత్ కిషోర్కి ఎప్పుడైతే ఈ రకంగా ఈ రకమైనటువంటి ప్రశాంత్ కిషోర్ రాజకీయంలో తనదైన శైలి ముద్రను వేస్తాడో, అలాంటి ప్రశాంత్ కిషోర్ ఏంటి తయారు చేసిన లిస్ట్ ఏదైతే ఉందో, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆ లిస్ట్ ఏదైతే ఉందో, ఆ లిస్ట్ అంతటినీ కూడా జగన్ చేతికి ఇచ్చారు. ఇప్పుడు దాంట్లో కొంతమంది ఫెయిల్ అయ్యారు అతను చేసిన సర్వేలో చాలా మటుకు ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అయిన క్యాండిడేట్లు ఎవరు అది తర్వాత చెప్తారు, అప్పుడే రివీల్ చేయరు వీళ్ళు. ఏం చేస్తారంటే ఎవరైతే సక్సెస్ అనుకుంటారో ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్కి టికెట్ ఇస్తున్నారనేది ఇంకా అంటే లోపాయకరంగా ఇచ్చేవాడికి అందరికీ మ్యాక్సిమం తెలిసిపోయింది అంటండి, ఎవరికైతే టికెట్లు ఇస్తున్నారో వాళ్ళందరికీ తెలిసిపోయింది. అయితే ఇవ్వడానికి మాత్రం చెప్పలేదు అప్పుడే ఇంకా. కాబట్టి ఈ రకంగా అంటే అటు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగానే ఆల్రెడీ ఇక టిక్కెట్లు పంపిణీ జరిగింది ఇక్కడ. ఏంటి అంతేకాదు, ఈ టిక్కెట్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అంటే మేము మీకు ఏ రకంగా సహాయపడతాం, మేము ఏ రకంగా హెల్ప్ చేస్తాం అనేది చెప్పకనే చెప్పేశారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు పబ్లిక్గా చెప్పారన్నమాట. మీరు ఏం కంగారు పడవసరం లేదు, టిక్కెట్లు రాని వాళ్ళు మీరు ఏం కంగారు పడవసరం లేదు, మీకు మేము మరొక అవకాశాలు ఇస్తాం, వేరే అవకాశాలు కల్పిస్తాం అంటే ఉంటాయి కదండి నామినేటెడ్ పదవులు, ఇలా కొన్ని పదవులు ఉంటాయి కదా, ఆ పదవులు మేము మీకు ఇస్తాం అనేది చెప్పకనే చెప్పారన్నమాట. కాబట్టి ఇంతకీ ఇదంతటికీ జరిపించేది ఎవరు రానంటే కనుక ప్రశాంత్ కిషోర్ అనేది నేనైతే తగ్గొట్టేసి మరీ చెప్తాను. ఏంటంటే ప్రశాంత్ కిషోర్ మామూలు మనిషి కాదండి, చాలా రాజకీయ విశ్లేషకుడు ఏంటి, ఒక రాజకీయాన్ని అంచనా వేయటం చెప్తున్నారు కదా, తనకు ఉన్నటువంటి ఐ నెట్వర్క్ ఏదైతే ఉందో, సోషల్ మీడియా ఏదైతే ఉందో, తన దగ్గర ఉండే టీం 1000 మంది 2000 మంది టీం ఉంటారంట, ఆ టీం స్టార్ట్ చేస్తాం మొదలెడితే చాలు ఇక ఏంటి మహాదాండంగా అయితే కనుక ఇంక దాంట్లో మునిగిపోతారు. ఇంకా ఈ 6 నెలలు అసలు ఆ ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచి వచ్చే ప్రతి ఒక్క ఆలోచన ఒక బాణంలాగా ఉంటుందని చెప్పి చాలామంది అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలాంటి ప్రశాంత్ కిషోర్ ఎలాంటి పార్టీనైనా సరే పడుకున్న పార్టీనైనా సరే నిలబెట్టి నెగ్గించగల కెపాసిటీ ఉన్నవాడంటే ఈ ప్రశాంత్ కిషోర్. అందుకనే ప్రశాంత్ కిషోర్ కోసం పెద్ద పెద్ద జాతీయ పార్టీలే పోటీ పడుతుంటాయి, మా పార్టీకి వర్క్ చేయి, మా పార్టీకి వర్క్ చేయి అలాగని చెప్పేసి. మన వాళ్ళు సాదాసీద వ్యక్తి ఏం కాదు, బాగా కాస్ట్లీ పర్సన్ ప్రశాంత్ కిషోర్, కొన్ని కోట్లు అయితే ఇవ్వాలంట నిజంగా. కాబట్టి ఇలాంటి ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచి వచ్చిన ఈ లిస్ట్ ఏదైతే ఎమ్మెల్యేల జాబితా ఉందో, ఏ క్యాండిడేట్లు అయితే నిలబడుతున్నారో ఆ క్యాండిడేట్కి జాబితా ఉందో, ఆ స్థానాలు ఏ స్థానాలు అయితే రిజర్వ్ చేశారో, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంతమంది అయితే నిలబడుతున్నారో, ఆ లిస్ట్ అంతా అతను చేయి ముఖ్యమంత్రి గారు చేతికి రావడం, దాని ద్వారా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బరిలో ఉండేవాళ్ళు ఎవరో, బరిలో నుంచి వెళ్ళిపోయేవారు ఎవరో అనేది అయితే కనుక డిసైడ్ అయిపోయిందండి. కాబట్టి ఈ ప్రశాంత్ కిషోర్ లిస్ట్లో
ఎంతమంది భవిష్యత్తు ఉందో అంటే ఎంతమంది జాతకాలు ఆధారపడి ఉన్నాయో ఎవరైతే వెళ్ళిపోయారో కాబట్టి తెలియాలంటే కనుక ఇంకొన్ని రోజులైతే ఆగాలి ఖచ్చితంగా కాబట్టి ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ని ప్రిపేర్ చేయడానికి చాలా ప్రమాణాలు ప్రామాణికాలు అయితే కనుక తీసుకుంటారండి ఒక రోజు రెండు రోజుల్లో తెలియదు కదా ఇది ప్రశాంత్ కిషోర్ మనుషులు ఎప్పుడైతే సర్వే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా జనాల్లో వాళ్ళు కూడా ఒక మెంబర్గా ఉండి ఎందుకంటే అతను ప్రశాంత్ కిషోర్ టీం మెంబరా కాదో కూడా తెలియడం కష్టమంట అలాంటి మెంబర్లా ఉండి వాళ్ళ గురించి సర్వే చేస్తారంట ఆ క్యాండిడేట్ గురించి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా కావచ్చు లేదా అక్కడ పోటీ చేసే అభ్యర్థి ఎవరైతే అతన్ని సర్వే చేస్తారంట ఆ సర్వే చేసి అతనికి వస్తున్న మార్కులు ఏంటి అతని గురించి జనాలు మాట్లాడుకున్న మాటలు ఏంటి ఓ బాగా ఓన్ చేసుకుంటున్నారా ప్రజలు లేదు యాంటీగా ఉన్నారా యాంటీగా ఉంటే ఎంత ఎంత పర్సెంట్ యాంటీగా ఉన్నారో ఇవన్నీ కూడా వాళ్ళు క్యాల్కులేషన్స్ చేసుకుని ఇవన్నీ కూడా ఒక ఒక పట్టికలో రూపొందించి అప్పుడు దాన్ని అతనికి టిక్కెట్ ఇవ్వచ్చో ఇవ్వకూడదు అనేది సబ్మిట్ చేస్తారంట ముఖ్యమంత్రి గారికి అలాగే జరిగిన లిస్టే ఇంత తతంగం ఇన్ని రోజుల తతంగం గడప గడప సర్వే మెయిన్ వీళ్ళకి వీళ్ళ టిక్కెట్లకు ఆధారపడింది ఎండ్ర అంటే కనుక గడప గడపకు సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేని ప్రశాంత్ కిషోర్ ఫాలో అప్ చేసి ఆ సర్వే ద్వారా వీళ్ళందరికీ టిక్కెట్లు రావడానికి కారణమయ్యింది అనేది కానీ తెలిసింది ఆల్రెడీ ఎవరు ఆల్రెడీ అరెస్ట్ చేస్తారండి ముఖ్యమంత్రి గారు ఏమంటే ఒక 18 మందికి అయితే కనుక టిక్కెట్లు ఇవ్వటం లేదన్నారు ఆ 18 మంది ఎవరు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ ప్రశాంత్ కిషోర్ అనే అతను డిసైడ్ చేసినటువంటి టిక్కెట్లు ఎవరి భవిష్యత్తును మార్చబోతుందో తెలియదు చూద్దాం అండి ఇలాంటి ప్రశాంత్ కిషోర్లు పెట్టుకుని నెగ్గినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇదే ప్రశాంత్ కిషోర్ పనిచేసినప్పుడు ఓడిపోయిన సందర్భం పార్టీలు కూడా ఉన్నాయి ఇది కూడా ఆలోచించాలి ఎందుకంటే ప్రజలు అనేవాళ్ళు ప్రశాంత్ కిషోర్కి జస్ట్ అనమాట అంతే కాబట్టి వాళ్ళ నిర్ణయం ఏమైనా ఉంటుందో తెలియదు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది సో ఇది ప్రశాంత్ కిషోర్ ఒక వాతావరణం సృష్టి ప్రశాంత్ కిషోర్ సృష్టించే వాతావరణం అనమాట కాబట్టి చూద్దాం చూస్తున్నాం మీకు అందరూ కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్.